ఇక ఇవాటి నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో పేదలకు అందరికీ కూడా గతంలో బంగారంగా మారిన ఇసుక ఇకపై ఉచితంగానే లభించనుంది ఎన్నికల వాగ్దానంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో కుదేలైనటువంటి భవన నిర్మాణ రంగం ఇకపై పరుగులు పెట్టనుంది ఉచిత ఇసుక విధానం పైన తిరుపతి నుంచి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు అధికారులకు వచ్చిన తర్వాత గత ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చుకునే దిశగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికే కూడా నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే ఎన్నో రకాల హామీలు ఇచ్చి ఇవ్వడం జరిగింది వాటన్నింటినీ కూడా అమలు చేస్తూ వస్తున్నారు అయితే ఇవాటి నుంచి కూడా ఉచిత ఇసుక విధానాన్ని ప్రజలకి అందరికీ కూడా అందుబాటులోకి తెచ్చే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందువల్లనే ఇవాళ తెల్లవారు నుంచి కూడా అంటే తెల్లవారుతో ఆరు గంటల నుంచి కూడా ఎవరైనా సరే ఇసుక తరలించుకొని వెళ్ళాలంటే కేవలం నామినల్ పరిధిలోనే వాళ్లకు ట్యాక్సెస్ అనేది ఉంటాయి కేవలం మహా అంటే ఒక్కొక్క ట్రాక్టర్కి తక్కువ మొత్తం ఒక ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు మాత్రమే వసూలు ట్యాక్సెస్ అనేది ఉంటుంది దాని తర్వాత అంతా కూడా ఉచితంగానే వాళ్ళంతా కూడా డంప్ చేసుకొని కూడా తీసుకొని కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అయితే ప్రస్తుతానికి మనం చూడొచ్చు తిరుపతిలో కూడా అంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఒకసారి ఒకసారిగానే మనం చూస్తే దాదాపుగా పది ప్రాంతాల్లో ఏదైతే ఈ ఇసుక రిచ్చులు అనేది ఉన్నాయి మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి దాదాపుగా పది పదిహేను ప్రాంతాల్లో ఇసుక రిచ్లు భారీగా ఉంటే గతంలో ఒక్కొక్క ఇసుక రిచ్ నుంచి కూడా వందలాది ట్రాక్టర్లు వందలాది లారీలు పెద్ద ఎత్తున తరలించుకొని పోయేవారు దాదాపుగా ఒక్కొక్క ట్రాక్టర్ని గతంలో ఐదు వేలు నుంచి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేల నుంచి వసూలు చేస్తే లారీల విషయానికి వస్తే పక్క రాష్ట్రాలకు తమిళనాడు వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఇసుకనంతా కూడా తరలించుకొని పోయి కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితి కనీసం భవన నిర్మాణాలకు కావచ్చు లేదంటే కాంట్రాక్టర్లు కావచ్చు ఎక్కడా కూడా కనీసం దొరకలేనటువంటి పరిస్థితి గతంలో ఇసుక దానివల్ల ఎక్కడికక్కడ భవన నిర్మాణాలు అనేవి కూడా గత ఐదు సంవత్సరాలు కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే ఇవాళ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ ఇవాళ ఒక్కొక్క ఒక్కొక్కరే భవన నిర్మాణాలు ఎందుకంటే ఇసుక భవన నిర్మాణం చేసుకోవాలంటే అది సొంత ఇల్లు కట్టుకోవాలన్నా లేదంటే ఎక్కడైనా సరే భవన నిర్మాణాలు చేపట్టుకోవాలన్నా కూడా కాంట్రాక్టర్లకు కూడా ఇసుక అనేది చాలా డిమాండ్ గతంలో దొరికేది అలాంటిది వాళ్ళ నుంచి కూడా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ఉచిత ఉచిత ఇసుక విధానానికి సంబంధించి అందరూ కూడా వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు మరోవైపు ఇప్పటికే కూడా ఈ రంగం పూర్తిగా కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా కుదేలైపోయిన నేపథ్యంలో మేస్త్రీలు కావచ్చు లేదంటే దినసరి కూలీలు కావచ్చు వీళ్ళకి అందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా పెద్ద ఎత్తున అంటే ఈ రకమైన విధానం వల్ల వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారు మొత్తం మీద ఇవాటి నుంచి కూడా మనం చూడొచ్చు ఇక్కడ తిరుపతికి సంబంధించి కూడా ఒక భవన నిర్మాణం కానీ లేదంటే ఇవన్నీ కూడా గతంలో కూడా ఆగిపోయిన పరిస్థితి అలాంటిది ఇవాళ ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన నేపథ్యంలో మొత్తం కూడా అందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా దీన్ని స్వాగతిస్తూనే పూర్తి స్థాయిలో కూడా నిర్మాణాలు చేసుకుంటున్నారు మొత్తం మీద ఇది ఇలానే అమలుగా అవ్వాలి ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే కనుక దాదాపుగా ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలు పదివేల రూపాయల వరకు కూడా ఒకొక్క ట్రాక్టర్ని అమ్ముకున్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి ఇసుక మాఫియా కానీ మనం చెప్పుకోవచ్చు వాళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ప్రజల నుంచి కూడా పీక్కు తింటున్న పరిస్థితి అలాంటిది ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం వల్ల ఎంతో మేలు జరిగిందంటూ కూడా చాలామంది ఈ విధానాన్ని స్వాగతం పలుకుతున్నారు మరోవైపు అంటే ఒక్కొక్క ట్రాక్టర్కి సంబంధించి నాలుగు నుంచి నాలుగున్నర టన్నులు ఉంటుంది ఇసుక ఒకవేళ తీసుకుంటే ఆ ఇసుక సంబంధించి కేవలం ఒక ఆరు వందలు ఏడు వందలు లేదంటే వెయ్యి రూపాయల వరకు కూడా ఏదైనా చిన్నపాటి ఆ ట్యాక్సెస్ అనేది కూడా పడే అవకాశం అవుతుంది ఇదంతా కూడా చెల్లిస్తే కన్నా పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా కావాల్సినట్టు వాళ్ళందరూ కూడా ఇసుకను స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా తీసుకెళ్లే అవకాశం కల్పించే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే దీన్ని పారదర్శకంగా కొనసాగించాలనేది ప్రస్తుతానికి ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఇది గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా మరోసారి దీంట్లో ఎట్లా అవకతవకలు జరగకుండా కేవలం ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుందో ఆ విధానాన్ని పూర్తి స్థాయిలో కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి పై పై స్థాయి వరకు కూడా కొనసా కొనసాగించగలిగితే కనుక ఎటువంటి ఇష్యూస్ ఉండదు ప్రభుత్వానికి కూడా మంచి చే మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా డంపింగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ ఇక మీదట కనుమరుగైపోతాయి కేవలం ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉంటాయో ఆ ప్రాంతాల్లో అది నదులు కావచ్చు లేదంటే కాలువలు కావచ్చు లేదంటే ఎక్కడెక్కడ ఇసుక పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరుతుందో ఆ ప్రాంతాల నుంచే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇసుకను తీసుకెళ్లే విధానంగా విధానాన్ని ప్రభుత్వం అయితే కల్పించింది అనే మనం చెప్పుకోవచ్చు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ విధానం ఏ విధంగా అమలు కాబోతుంది మరి ప్రభుత్వ యంత్రాంగం దీనికి సంబంధించి మరికొన్ని ఎన్ని మరికొన్ని చర్యలు తీసుకునే అవకాశం కూడా కనపడుస్తుంది కాబట్టి ఏ విధంగా దీని ముందుకు తీసుకెళ్తారు విడే కోరిత కలిసి గోపినాథ్ బిఆర్కే న్యూస్ తిరుపతి నుంచి